ఈరోజు మనం యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం ఎలా అనే టాపిక్ గురించి వీడియో చేయబోతున్నాను. ఈ టాపిక్ చాలా మందికి యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవడం కోసం మనం ఏమేమి చేయాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, యూట్యూబ్ పాలసీస్ ఏంటి, రూల్స్ ఏంటి అని తెలుసుకోవాలి. బేసిక్ గా యూట్యూబ్ లో మనం వీడియోస్ పోస్ట్ చేస్తే మనీ రావు. పోస్ట్ చేసిన వీడియోకి వ్యూస్ అండ్ వాచ్ టైం అన్నీ వస్తే మానిటైజ్ అయిన తర్వాత నుంచి యూట్యూబ్ వాళ్ళు మనకు మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం కోసం మనం ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి. ఈరోజు అది యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జీమెయిల్ అంటే యూట్యూబ్ ఛానల్ కోసం మనం ఒక జీమెయిల్ అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని జీమెయిల్ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఓకే ఓకే, లేని వాళ్ళని దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. జీమెయిల్ అని చెప్పి మనం గూగుల్ సెర్చ్ బార్లో క్రియేట్ ఎంటర్ చేయగానే ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లాస్ట్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్రియేట్ అకౌంట్ అని ఉంది, అక్కడ ఒక ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయగానే ఫర్ మై సెల్ఫ్ టు మేనేజ్ మై బిజినెస్ అని ఉంది, ఫర్ మై సెల్ఫ్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్ ఎప్పుడైతే మనం అది ప్రెస్ చేసామో నెక్స్ట్ పేజ్ క్రియేట్ అవర్ గూగుల్ అకౌంట్ అనే పేజ్లోకి వస్తుంది. దీనికి మన ఫస్ట్ నేమ్ ఏమిటంటే మన నేమ్ ఇచ్చుకుంటాం, లాస్ట్ నేమ్ అంటే ఎవరు సర్ నేమ్ కావచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. నేను ఇక్కడ నా సర్ నేమ్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదండి, యూజర్ నేమ్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మీరు పెట్టుకున్న యూజర్ నేమ్ డిస్ప్లేలో అలా కనబడుతుంది, లేదా ఐడిగా మనం ఏదైనా క్రియేట్ చేసే జీమెయిల్కి ఒక ఐడిలా కనబడుతుంది. యూజర్ నేమ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను R18 ఛానల్ అని క్రియేట్ చేశాను. ఇది అరుణ్ ఛానల్ అని కాదు, సారీ అరుణ్ 18 అని పెట్టాను, యూట్యూబర్ అని పెట్టాను. ఇది అవైలబిలిటీ, ఈ ఐడి మనకి అవైలబిలిటీ ఉందో లేదో మనకి నెక్స్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేయగానే ఇన్ కేసు ఇది అవైలబిలిటీ ఉంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది, అవైలబిలిటీ లేకపోతే ఇక్కడ రెడ్ మార్క్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ట్రై చేయండి అని వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ మార్చుకుంటూ పెట్టడం. వన్స్ ఒకసారి అవైలబిలిటీ ఉంటే మనకి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి, పాస్వర్డ్ కంపల్సరీ మనం సెక్యూరిటీ పర్పస్ కాబట్టి 8 క్యారెక్టర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అది ఏదో నెంబర్స్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా నేను సేమ్ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేశానో ఇక్కడ కూడా అదే పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ రెడ్ వచ్చింది. అంటే ఆల్రెడీ ఈ నేమ్తో ఎవరో క్రియేట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మనం మార్చుద్దాం వేరేది. యూట్యూబర్ 18 అరుణ్ అని చూద్దాం. ఇది అవైలబిలిటీ లేదు. ఓకే, దెన్ యూట్యూబర్ 18 అని చూద్దాం. నో, అవైలబిలిటీ లేదు. ఐఆమ్ యూట్యూబర్ 18 చూద్దాం. ఇది అవైలబిలిటీ లేదు. ఐఆమ్ అరుణ్ 18 చూద్దాం. ఇది లేదు. ఇన్నిసార్లు మనం చెక్ చేసినా కూడా మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి కింద ఇక్కడ మనకి సజెషన్ ఇస్తారు, వాటిలో మనకి నచ్చితే చూసుకోవచ్చు. ఇక్కడ గంధమరణ్ కుమార్ 04 ఉంది, అది ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ అంటే ఆ మెయిల్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి, ఆ యూజర్ ఐడి అవైలబిలిటీలో ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళింది. ఇక్కడ మన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మన
వాడే యూజ్ చేసే ఫోన్ మొబైల్ నెంబర్ కి ఈ నెక్స్ట్ బటన్ నొక్కగానే ఒక ఓటీపీ లాగా సెక్యూరిటీ కోడ్ వెళ్తుంది. దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేయాలి మొబైల్ కి. అంటే ఇప్పుడు నా మొబైల్ కి ఓటీపీ రావడం జరిగింది. దాన్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న వెరిఫై బటన్ నేను ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తుంది. చూడండి, చూసారా, అంటే మన మొబైల్ నెంబర్ వెరిఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో మెయిల్ రికవరీ కోసం కానీ పెడితే ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి పెట్టాలి. అది మీ ఆప్షనల్, పెట్టచ్చు లేదా పెట్టకపోవచ్చు, ఇది ఇట్స్ అవర్ ఆప్షనల్. నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, డేట్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద ఇక్కడ చూసారా జెండర్ అని ఉంది. జెండర్ ఇక్కడ ఏంటంటే ఫీమేల్ మేల్ రేదర్ నాట్ సే కష్టం ఉంది. ఇక్కడ నా జెండర్ మేల్ కాబట్టి నేను మేల్ అని ఇచ్చాను. అలా ఎవరి కేటగిరీకి వాళ్ళకి సంబంధించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ ఐఆమ్, ఇవన్నీ అనవసరం కాబట్టి ఎస్ ఐఆమ్. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి ఏంటి, అసలు జీమెయిల్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అవన్నీ చదివి ఒకసారి అగ్రి కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి మెయిల్ క్రియేట్ అయిపోయినట్టుంది. క్రియేట్ అయిపోయింది కూడా, ఇది ఫైనల్ స్టెప్. చూడండి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఫ్రెష్ మెయిల్ అండ్ ఇన్బాక్స్. చూడండి మనం ఏమైనా క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ కనబడుతుంది. దీన్ని ఈ అకౌంట్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేయాలి. ఛానల్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం వీడియోస్ అప్లోడ్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ సైన్ఇన్లో ఉంది కాబట్టి ఈ సైన్ఇన్ ప్రాసెస్తో యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో ఛానల్ని క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఒక 9 ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి గూగుల్ యాప్స్ అంటారు. ఇవి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా యూట్యూబ్ అని చూడండి, యూట్యూబ్ అని ఓపెన్ చేయండి. లేదా మనం సెర్చ్ బార్లో అయినా యూట్యూబ్ అని సెర్చ్ చేసి టైప్ చేసి అలా కూడా అయినా ఎంటర్ అవ్వచ్చు. అఫ్కోర్స్ ఎవరి ఇష్టం అది. చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ అయింది. యూట్యూబ్ అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ టాప్ వ్యూలో చూడండి ఇక్కడ సైన్ఇన్ అని ఉంది. సైన్ఇన్ అని ఉంది కాబట్టి సైన్ఇన్ అని బటన్ నొక్కిన ఆల్రెడీ మనం గూగుల్లో సైన్ చేసి ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుని. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక చూడండి తీసుకుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూట్యూబ్లో మనీ సంపాదించడం కోసం ఒక ఛానల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మన రైట్ సైడ్ కార్నర్లో ఉన్న మన మెయిల్ అకౌంట్ యూట్యూబ్కి సింకర్నైజ్ అవ్వడం వల్ల ఇలా చూపిస్తుంది కాబట్టి దీనిలోనే క్రియేట్ ఛానల్ అని చూడండి ఫ్రెండ్, క్రియేట్ ఛానల్ అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు ఛానల్ని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఇలా అడుగుతుంది. ఛానల్ని క్రియేట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, ఒక ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే మినిమం ఒక 12 మంత్స్ టైంలో 12 మంత్స్ టైంలో ఒక 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ మినిమం 4000 అవర్స్ వాచ్ అవర్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. వాచ్ అవర్స్ అంటే ఏంటంటే, మీరు ఒక వీడియోని పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో యూట్యూబర్స్ ఒక వీడియోని పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోని వ్యూయర్స్ అంటే యూట్యూబ్లో వచ్చి చూసిన వ్యూయర్స్ చూసిన టైమ్స్ మొత్తం స్పాన్ మొత్తము 4000 అవర్స్ దాటాలి. అప్పుడే మీకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ ద్వారా మనకి యూట్యూబ్ నుంచి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే కావాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్, గెట్ స్టార్ట్ అయినా ఇక్కడ ఉండండి. ఇక్కడ చూడండి మీ ఛానల్కి ఒక నేమ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయే ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఛానల్కి రిలేటెడ్ అంటే కంటెంట్ రిలేటెడ్గా మీరు ఛానల్ నేమ్ని పెట్టుకుంటే ఇట్స్ బెటర్. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేమో అరుణ్ కుమార్ గంధం, ఇదే ఇది తీసుకుంటే అదే పేరుతో మన ఛానల్ క్రియేట్ అయిపోతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఫోటోగ్రఫీకి సంబంధించిందా, ఎడ్యుకేషన్కి సంబంధించిందా, లేకపోతే కుకింగ్కి సంబంధించిందా, ఫుడ్కి సంబంధించిందా, లేకపోతే న్యూస్కి సంబంధించిందా, ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఏదైనా ఒక ఛానల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం రైట్ సైడ్ సెలెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మన ఛానల్ నేమ్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోగ్రఫీ ఛానల్ గురించి చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ పెడుతున్నాను ఫోటోగ్రఫీ ఛానల్ వచ్చి 18 ఫోటో ఫ్రేమ్స్, 18 ఫోటో ఫ్రేమ్స్ అని ఒక ఛానల్ పేరు పెట్టాను. ఇక్కడ దానికి మనం పాలసీస్ అనేది అండర్స్టాండ్ అయినట్టుగా మనం ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దానికి ఒక చెక్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే మనం ఒక ఛానల్ని క్రియేట్ చేసినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఛానల్ 18 ఫోటో ఫ్రేమ్స్ అనే దాన్ని క్రియేట్ చేసాం. దానికి మనం కింద ఇక్కడ ఆ ఫోటో ఛానల్ యొక్క ఫోటోకి కానీ లోగో కానీ ఏదైనా అప్లోడ్ చేయాలి అంటే ఇవ్వండి, ఇక్కడ ఉన్నది కదా చూడండి సార్, అప్లోడ్ పిక్చర్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక అప్లోడ్ పిక్చర్ని మనం అప్లోడ్ చేద్దాం. నేను ఇక్కడ దేవుడి బొమ్మ పెట్టాను, అక్కడ ఏ ఛానల్కి సంబంధించిన కస్టమ్ లోగో కానీ ఏదైనా పెట్టచ్చు, మనం పెట్టచ్చు. ఇక అలాగే కిందకు వస్తున్నప్పుడు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఈ ఛానల్ ఏం చేస్తుంది, ఈ ఛానల్ ద్వారా మనకి ఆ వ్యూయర్స్కి ఏం తెలియజేయపరచుకుంటున్నాము, అంటే ఈ ఛానల్ ద్వారా అసలుకి ఏం చేస్తే జన వ్యూయర్స్కి యూజ్ అవుతుంది అని మొత్తం ఏదైనా వాట్ ఎవర్ ఛానల్ గురించి మనం ఏదైనా మన ఓన్గా మన సొంత భాషలో రాసుకోవచ్చు. దిస్ ఛానల్ సోసీ ఫోటోగ్రఫీ సోర్స్ ఫోటోగ్రఫీ కంటెంట్, ఇది మీకు అర్థమయ్యేలా రాశాను నేను. అలా అక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ గురించి. అలాగే కిందకి వచ్చేసరికి కస్టమ్ లింక్స్ ఉంది చూసుకుంటే, ఇక్కడ మీకు ఏమన్నా వెబ్సైట్ ఉన్నా ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడ్రస్ ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక అలాగే కాకుండా మనకి ఖచ్చితంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఈ ఛానల్ ని ఆ వాటికి లింక్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు వాటి లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని సేవ్ అండ్ కంటిన్యూ, నేను ఇక్కడ ఇవ్వట్లేదు కానీ ఇవ్వచ్చు మనం, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఆల్రెడీ ప్రిపేర్ అవ్వబోతుంది. ఇక మనం మోర్గా వీడియోస్ అప్లోడ్ చేసి యూజర్ వ్యూయర్స్కి నచ్చే విధంగా మన వీడియోస్ని అప్లోడ్ చేసి దాని ద్వారా వ్యూయర్స్ని పొంది సబ్స్క్రైబర్స్ని పొంది 4000 అవర్స్ వాచ్ టైమ్ని పొంది యూట్యూబ్ మానిటైజేషన్ పొంది మనం డబ్బులు ఎర్న్ చేసుకోవాలి. కావాలంటే ఎంత కంటెంట్ ఉన్న వీడియోస్ మనం పోస్ట్ చేయాలి, ఇక్కడ చూడండి వీడియోస్ని ఎలా పోస్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అనేది. ఇక్కడ ఉన్న అప్లోడ్ అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ వీడియో పోస్ట్ అని ఉంది కదా, ఏది దీంట్లో అప్లోడ్ వీడియో అనే గోల్ లైవ్ అని ఉంది కదా, గోల్ లైవ్ ప్రెషర్స్కి అప్పుడే రాదు కాబట్టి ఫస్ట్ మనం అప్లోడ్ బటన్ అనే కొట్ట అప్లోడ్ అనే బటన్ మీద ప్రెస్ చేసుకొని మనం వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి అప్లోడ్ వీడియోని ప్రెస్ చేశాను, రైట్ ఇదిగోండి వస్తుంది. అప్లోడ్ చేసేటప్పుడు అసలు ఏంటి అంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, ఇది మీరు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ ఆర్ ఫిలిం ఆర్ ఎనీ అని ఉంటాయి కదా, ఆ ఎన్నిటి గురించి తెలుసుకోమని ముందుగా చెప్తుంది. అది అవసరం లేదు మనకి, ఎక్స్కేప్ కొట్టి ఇవన్నీ చూడండి సెలెక్ట్ ఫైల్స్. ఇంకా మనం డైరెక్ట్గా మన సిస్టంలో కానీ ఎక్కడి నుంచైనా కానీ మనం లింక్ ఇచ్చుకొని ఆ వీడియోని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోకి వీడియోస్ అన్నీ మన డాష్బోర్డ్లోకి ఇలా కనబడుతుంది. ఫస్ట్ లేటెస్ట్గా ఏదైతే వీడియో మీరు లాస్ట్గా పోస్ట్ చేశారో ఆ వీడియో ఇక్కడ మీకు టైమ్ లైన్ మీద కనబడుతుంది. దాని యొక్క వ్యూస్ ఎలా ఉంది, వాచ్ టైం ఎలా ఉంది, మనం ఆ వ్యూస్ ఎలా ఉన్నాయి, దాని గురించి దాని యావరేజ్ టైం వ్యూ ఎలా ఉంది మొత్తం ఇక్కడ కనబడుతుంది. మీరు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోస్ అన్ని ఈ వీడియో ఛానల్లో ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి మీకు
ఇక్కడ వీడియోస్ కనబడట్లేదు. మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఇక్కడ కనబడతాయని చెప్తున్నాను. అంతేకాకుండా మన వీడియోకి మంచి బెస్ట్ తమ్లైన్ అంటే ఒక మంచి కవర్ పేజ్ లాంటిది, అంటే తమ్లైన్ మంచి క్రియేట్ గా చేసుకొని కంటెంట్ కి రిలేటెడ్ గా చేసుకుంటే మీకు త్వరగా వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ మిస్యూజ్, ఎందుకంటే గూగుల్లో ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ పోస్ట్ చేయకూడదు. సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని మన కేటగిరీ రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ వీడియోస్ని మాత్రమే పోస్ట్ చేయండి. కాపీరైట్స్ కూడా అవుతాయి మన వీడియోస్. మీరు ఈ యొక్క వన్స్ ఒకసారి యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ అదే వీడియోని మీరు వాడుకొని రీపోస్ట్ చేద్దాం అనుకుంటే కుదరదు, కాపీ రైట్ క్లెయిమ్ అవుతుంది. అలాగే కదా పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయకూడదు. అలాగే చిన్నపిల్లల్ని అంటే వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా ఉన్న వీడియోస్ అసలు ఏమి చేయకూడదు. అలాంటి వీడియోస్ లేకుండా మంచి కంటెంట్, మంచి సబ్జెక్టు ఉన్న వీడియోస్ మీరు పోస్ట్ చేస్తే యూ కెన్ మోర్ మనీ ఈజీలీ ఫ్రమ్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని అలా టచ్ చేయండి. అలాగండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.